2004లో మీకు తెలుసో తెలియదో బలిజ సామాజిక వర్గానికి ఇన్ని స్థానాలు ఈ రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా 12 సీట్లు ఏమో అనుకుంటా అప్పుడు అన్ని ఇవ్వలేదు, ఇవ్వాలి అని ఇవ్వాలన్నది ప్రతిపాదన. అది మిరియాల వెంకటరావు గారి నాయకత్వంలో ప్రతిపాదన. దీనిని మిరియాల వెంకటరావు గారితో పాటు ఆ రోజు డాక్టర్ దాసనారాయణరావు గారు, అట్లాగే పిసిసి అధ్యక్షులుగా ఉన్న డి శ్రీనివాస్ గారు, అలాగే పరమపదించిన కడపకు చెందినటువంటి డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు వీరితో పాటు ఈవేళ సుప్రసిద్ధ న్యాయవాదిగా పేరుగాంచినటువంటి పి గంగైనాయుడు, వీళ్ళందరి కృషి చాలా ఉంది. ఈ కృషిలో భాగంగా ఏమైందంటే తిరుపతి ఎం వెంకటరమణ గారు రావడం జరిగింది, పోటీ చేశారు. అంతకృతమైన పోటీ చేసి ఓడిపోయిన అగైన్ తిరుపతి వెంకటరమణ గారికి అని చెప్పేసి నిర్ణయించారు. ఒంగోలు కావాలని డిసిసి అధ్యక్షుడు ఎవరంటే ఆ రోజు పగడాల రామయ్య గారు. ఆయన ఒంగోలు కోరితే ఒంగోలు కాదని ఆయన గిద్దలూరుకు పంపించారు. ఒంగోలు రెడ్డి సామాజిక వర్గానికి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కేటాయించుకున్నారు. గిద్దలూరులో ఆయన గెలిచారు, తిరుపతిలో వెంకటరమణ గారు గెలిచారు. అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి హిందూపురం బి నవీన్ నిశ్చల్ గారికి వీళ్ళందరూ కలిసి కేటాయించడానికి కృషి చేశారు. కానీ నవీన్ నిశ్చల్ గారు కేవలం 1000 ఓట్ల తేడా ఓడిపోవడం జరిగింది. ఎందుకు చైతన్యం ఎందుకు బలిజలో రావటం లేదు? ఒక స్థానం వచ్చింది, పోటీ చేస్తున్నారు, జిల్లాలో ఉన్న బలిజలందరూ వెళ్ళి ఆయన గెలిపించుకునే దిశగా కృషి చేయాలి కదా, ఎందుకు కృషి చేయటం లేదు? ఎందుకు ఏకతాటి మీదకి రావడం లేదు? ఆ సమయం వచ్చేటప్పటికి అది సందర్భమే. ఆ తర్వాత మళ్ళీ నవీన్ నిశ్చల్ గారికి 2009లో రాజశేఖర రెడ్డి గారు కేటాయించలా, వేరే సామాజిక వర్గాన్ని కేటాయిస్తే నవీన్ నిశ్చల్ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు, మళ్ళీ 1000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది నవీన్ నిశ్చల్ అగైన్ వేసి చతుర్ముఖ పోటీ. 2009 ప్రజారాజ్యం, తెలుగుదేశం, కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఈ పోటీలు ఎందుకు చైతన్యం వచ్చింది అనుకుంటున్నారు? కానీ మళ్ళీ వెనకబాటుతనానికి వెనకడుగుతుంది. ఇప్పుడు ఎవరెవరు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బలిజలంతా అక్కడే స్టాప్ అవుతున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. ఇది మేము ముఖ్యమైన విషయం. చాలా కోర్ పాయింట్ ఇది. అవును, అనంతపురంలో టికెట్ ఇస్తే మనం ఈ క్యాండిడేట్ని గెలిపించుకోవాలని ఆ రోజు ఘంటాపథంగా మన తీర్మానించేసుకుంటారు. ఆ రోజు యాక్చువల్గా ప్రజారాజ్యంలో అనంతపురం గెలిచాల్సిన సీటు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు టీజే ప్రకాష్ గారు తీసుకొని వచ్చి, ప్రకాష్ గారు నిలబడితే మహారాష్ట్ర శ్రీనివాసం తీసుకొని వచ్చి పెట్టి. అవును, అంటే మనం ఎక్కడైతే బలంగా ఉంటామో ఇతర పార్టీ వాళ్ళు మనల్ని చీల్చాలనే ఉద్దేశంతో మన వాళ్ళకి మనల్ని పోటీ పెడుతున్నారు. ఇది ఒక పెద్ద శాపంలా తయారైంది. అది అనంతపురం జిల్లాలో చూస్తున్నాము, రాష్ట్రంలో కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చూస్తున్నాం. అదొక పెద్ద మిస్టేక్. బలిజలందరూ ఎవరికి వేయాలి ఓటు, ఇద్దరు బలిజలే అనే మీమాంసలో పడి కొన్ని తెలుగుదేశం పార్టీలో 2 సార్లు పోటీ చేశారు మహాలక్ష్మి, 2 సార్లు పోటీ చేశారు అనంతపురం నుంచి. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. కాబట్టి అది రావాలంటే ఈ పార్టీలు కూడా అండి, ఇప్పుడు ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడు అధికార పక్షం కావచ్చు, బలిజల్ని ఎదగనీయకూడదు. వీళ్ళు ఎదిగితే మనకి పుట్టగతులు ఉండవు. అంటే బలిజలు సామాజికంగా బాగా థింక్ చేస్తారు, మంచి విద్యావంతులు, రకరకాలుగా ఆలోచిస్తారు. మనం వీళ్ళని ఎదగనిస్తే రేపు రాజకీయంగా కూడా ఎదగనిస్తే ఎందుకంటే ఇప్పుడు సామాజిక మీరు అన్నట్టు ఆర్థికంగా బాగా ఎదిగారు. ఎందుకంటే కొద్దో గొప్ప చదువుకున్నారు పిల్లలంతా, కొంతమంది అక్కడ యుఎస్లో ఆడాడు, సెటిల్ అయ్యారు. ఆర్థికంగా ఇప్పుడు ఏం పర్లేదండి, ఆర్థికంగా ఓకే. నెక్స్ట్ కావాల్సింది ఒక్కటే, రాజకీయం, అధికారం, రాజ్యాధికారం. అది పవన్ కళ్యాణ్ గారితో వస్తుందని మేము ఆశిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. అదొకటి. మీరు అడిగిన ప్రశ్నకి నవీన్ నిచ్చల్ గారు నిలబడ్డారు ఇంకోటని. నవీన్ నిచ్చల్ గారికి కూడా ఆ రోజు మేమంతా కూడా కొంతమంది కలిసి చేసాం. ఏ కాన్స్టిట్యున్సీ పోలీసులు అక్కడ నిలబడిపోతున్నారు. ఎందుకంటే ఒక నవీన్ నిచ్చల్ గారు కానీ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, అందరూ అక్కడ పోయి చేస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఓట్స్ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి చేయలేకపోతాను. ఎందుకంటే ఇది అదే వేరే కాన్స్టిట్యున్సీలో, వేరే అగ్రవర్ణాల్లో కావచ్చు, వేరే సామాజిక వర్గాల్లో కావచ్చు, వాళ్ళు మనలో మనకి చిచ్చు పెడుతున్నారు. ఆ పెట్టడం వల్ల ఆ టైంకి కొంతమంది తెలుసో తెలియకో మళ్ళీ కొంచెం రాంగ్ స్టెప్స్ పడుతున్నాయి. అది ఈసారికి మాత్రం అన్నీ పటాపంచలు అయిపోతాయండి, ఏకదాటగా చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లే, నేనేమి ఎందుకంటే మన కృషి చాలా ఉంది దాంట్లో, కానీ పొరపాట్ల వల్ల కొన్ని చేజేతులారా మిస్ చేసుకున్నాం. ఈసారి మాత్రము ఎటువంటి సందర్భంలో
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని 100కి 100% ప్రజలంతా అనంతపురం జిల్లా ప్రజలు ఖచ్చితంగా సాయశక్తులా కృషి చేస్తామని ఆల్రెడీ అనుకున్నారు, అనుకుంటున్నారు. జనసేన పార్టీ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో మీరు ఆశావహులు ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు, అభ్యర్థులు కూడా ఉన్నారు, పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారు. అలాగే వాళ్ళు టు బి కంటిన్యూడ్. ఎందుకంటే నాయన రామకృష్ణ గారు తెలుగుదేశంలో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ 2 సార్లు మహాలక్ష్మి శ్రీనివాసులు గారికి అవకాశం ఇచ్చింది. అనంతపురంలో బలిజల కేటాయించలేదన్నది అవాస్తవం. అవాస్తవం. ఆ తర్వాత మీకు సమీకరణాల్లో భాగంగా మీకు ప్రభాకర్ చౌదరి గారు రావటం, జేఎల్ మురళీధర రాయలు గారు ఆశించిన మొన్న ఆయనకి ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇస్తారని చాలా జోరుగా ప్రచారం సాగుతా ఉంది అనంతపురం. వైసీపీలో మీకు నవీన్ నిశ్చల్ గారు పోటీ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు మహాలక్ష్మి శ్రీనివాసులు గారు 2 సార్లు, నవీన్ నిశ్చల్ గారు 3 సార్లు ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. వీళ్ళిద్దరూ ఇవాళ చెప్పుకోదగ్గ స్థాయిలో నామినేటెడ్ పోస్ట్స్లో ఉన్నారు. ఇద్దరూ వైకాపాలోనే ఉన్నారు. ఇవాళ వీళ్ళిద్దరిలో పోటీ చేసే అవకాశం ఉందా? మళ్ళీ వాళ్ళ అధిష్టానం ఏం డిసైడ్ చేస్తుందో మనకి తెలియదండి. ఎందుకంటే కంపల్సరీగా రేపొద్దున జనసేన పుంజుకుంటే వీళ్ళని మళ్ళీ క్యాండిడేట్లుగా పెట్టే ఆస్కారం ఉంటుంది అని నేను అనుకుంటాను. అవకాశం ఉంది మహాలక్ష్మి శ్రీనివాసులు గారికి, నవీన్ గారికి వైకాపాల అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైతే ఉంది అంటే అక్కడ తీసుకొని వచ్చి ఇంకొని పెట్టడం, అంటే ఆ ఛార్జింగ్ని డిశ్చార్జ్ చేయడం. అనంతపురం తీసుకుంటే పొత్తులు లేవు అనుకుందాం కాసేపు. పొత్తులు లేకపోతే, లేకపోతే తెలుగుదేశం నుంచి మురళీధర్ రాయలు నాకు తెలియదు అనుకుందాం కాసేపు. ఉదాహరణకి తెలుగుదేశం నుంచి మురళీధర్ రాయలు, జనసేన నుంచి టీసీ వరుణ్, వైకాపా నుంచి మహాలక్ష్మి శ్రీనివాసులు పోటీలో ఉండే అవకాశం ఉంది కదా అనుకుందాం కాసేపు. అంటే అవకాశం ఇస్తే, ఆయా పార్టీలు అవకాశం ఇస్తే, బలిజల్ని గుర్తించాలని అనుకుంటే 3 పార్టీలు ఒకే సామాజిక వర్గానికి ఇస్తే అప్పుడు నియోజకవర్గం బలిజల పరమే అవుతుంది. ఎవరు గెలిచినా, ఎవరు గెలిచినా బలిజల పరమే అవుతుంది. అది నేను ఓకే ఓకే మిమ్మల్ని అడగాలనుకున్నది, మీ చేత చెప్పించాలనుకున్నది. బలిజలంతా ఏ పార్టీకి పట్టం కడతారనేది మనం, అది మిలియన్ డాలర్ క్వశ్చన్ అవుతుందా? ఏ కమ్యూనిటీస్ ర్యాలీ అవుతాయి, ఏ పార్టీతో ర్యాలీ అవుతాయి, ఏ క్యాండిడేట్ పట్ల ఇష్టాన్ని చూపిస్తాయి? దాంట్లో ఇంకోటి ఉందండి, ప్రజలగిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తే ఖచ్చితంగా జనసేనకి వేస్తారు. లోకల్లో అంటే అది అప్పుడు ఎలక్షన్ ఎట్లుంటుందంటే పొద్దున ఎలక్షన్ అంటే రాత్రికి కూడా మారిపోయే రోజు. అవును, రాత్రి పెనుమార్పులు, విజయావకాశాలు మొత్తం తారుమారైపోతాయి. కాబట్టి ఆ రోజు పార్టీలు పెట్టే క్యాండిడేట్ని బట్టి, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలను బట్టి, పై స్థాయిలో ఉండే నాయకుడిని బట్టి నేను చెప్తున్నాను కదా. పై స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే బలిజల ఓటు అంతా కంపల్సరీగా అనంతపురంలో జనసేనకే పడుతుంది. ఇంత బలంగా చెప్తున్నా, వేరే వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. వాట్ వై ఫీల్, ఒక జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేము ఆశిస్తుండదు. అవి ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి పత్తి చంద్రశేఖర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, అనంతపురం జిల్లా కార్యదర్శి, వారి మాటామంతి ద్వారా తెలియజేసినటువంటి విషయాలు. ఈ విషయాలు మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తాయని ఆశిస్తూ మిచ్చలగట్టు శ్రీకాంత్ కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్.